విదేశాల నుంచి వచ్చేవారి ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్ను 7 రోజులకు తగ్గించినందున వారి నుంచి 14 రోజులకు వసూలు చేసిన డబ్బులో సగం తిరిగి ఇచ్చేయాలని రాష్ట్రాలకు సూచించింది కేంద్రం. దీనిపై రాష్ట్రాల సీఎస్లకు లెటర్ రాశారు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా. విదేశాల నుంచి వచ్చిన వారు హోటల్స్లో ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్లో ఉండాల్సి ఉంటుంది. దీనికోసం 14 రోజులకు సరిపడా ఛార్జీలు ముందుగానే వసూలు చేశారు. అయితే క్వారంటైన్ 7 రోజులకు కుదించినందున మిగతా 7 రోజులకు సంబంధించిన డబ్బును రీఫండ్ చేయాలని సూచించారు. ఎవరైనా 14 రోజులు హోటల్స్లోనే క్వారంటైన్లో ఉండాలనుకునేవారు అలాగే చేయవచ్చు. లేదంటే 7 రోజుల తర్వాత ఇంటికెళ్లి అక్కడ మరో 7 రోజులు క్వారంటైన్లోనే ఉండాలి. ఇక హోటళ్లలో ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్ ఛార్జీలు కూడా మారాయి. గతంలో 14 రోజులకు 15,000, 30,000తో 2 ప్యాకేజీలుండేవి. ఇప్పుడు 7 రోజులకు 8,000, 16,000తో 2 కొత్త ప్యాకేజీలు ప్రకటించింది కేంద్రం. విదేశాల నుంచి వచ్చేవారి ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్ను 7 రోజులకు తగ్గించినందున వారి నుంచి 14 రోజులకు వసూలు చేసిన డబ్బులో సగం తిరిగి ఇచ్చేయాలని రాష్ట్రాలకు సూచించింది కేంద్రం. దీనిపై రాష్ట్రాల సీఎస్లకు లెటర్ రాశారు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా. విదేశాల నుంచి వచ్చిన వారు హోటల్స్లో ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్లో ఉండాల్సి ఉంటుంది. దీనికోసం 14 రోజులకు సరిపడా ఛార్జీలు ముందుగానే వసూలు చేశారు. అయితే క్వారంటైన్ 7 రోజులకు కుదించినందున మిగతా 7 రోజులకు సంబంధించిన డబ్బును రీఫండ్ చేయాలని సూచించారు. ఎవరైనా 14 రోజులు హోటల్స్లోనే క్వారంటైన్లో ఉండాలనుకునేవారు అలాగే చేయొచ్చు. లేదంటే 7 రోజుల తర్వాత ఇంటికెళ్లి అక్కడ మరో 7 రోజులు క్వారంటైన్లోనే ఉండాలి. ఇక హోటళ్లలో ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్ ఛార్జీలు కూడా మారాయి. గతంలో 14 రోజులకు 15,000, 30,000తో 2 ప్యాకేజీలుండేవి. ఇప్పుడు 7 రోజులకు 8,000, 16,000తో 2 కొత్త ప్యాకేజీలు ప్రకటించింది కేంద్రం.